పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు చేస్తున్న పోరాటాలకు మద్దతుగా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం సిపిఐ మద్దతు ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే ఒకటి చెప్తున్నాం, ప్రభుత్వ ఉద్యోగులకి అదేవిధంగా టీచర్లకి 16,000 కోట్ల రూపాయలు మీరు అనేక రకాల బిల్లులు ఈరోజు పెండింగ్ లో పెట్టారు. వాళ్ళు పోరాటానికి పిలుపునిచ్చినప్పుడు కేవలం తూతూ మంత్రంగా 3,000 కోట్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. గతంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. మీరు ఇప్పుడు ఇచ్చిన హామీ కూడా రేపు భవిష్యత్తులో అమలు అవుతుందో లేదని చెప్పి ఎవరికీ తెలియని పరిస్థితిలో ఈరోజు ఉద్యోగులు ఉపాధ్యాయులు చాలా ఆందోళనకరంగా ఉన్నారు. అందువల్ల మేము ఒకటే ఒకటి చెప్తున్నాం, వాళ్ళు భవిష్యత్తులో ఏ పోరాటాలు చేసినా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇతర కార్మికులు ఎవరు పోరాటాలు చేసినా వాళ్ళకి సిపిఎం సిపిఐ అండగా నిలబడుతుంది. అందులో రాష్ట్ర ప్రభుత్వానికి రేపు భవిష్యత్తులో మీ ప్రభుత్వానికి మనుగడ ఉండాలంటే ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయాలి. లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఇంటికి పంపించే గత ప్రభుత్వాలకి ఏ గతి పట్టిందో ఆ గతి మీ ప్రభుత్వానికి కూడా పడుతుందని చెప్పి మేము ఈరోజు ఉభయ కమ్యూనిస్టు పార్టీ తరఫున ప్రభుత్వం హెచ్చరిక చేస్తున్నాం. అందువల్ల ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఈరోజు ఉపాధ్యాయులకి అదేవిధంగా పట్టభద్రులకి ఓట్లు వేయాలని చెప్పి వైసీపీ జనాల దగ్గరికి వెళుతా ఉంది. వాళ్ళకి ఆ అర్హత లేదు కాబట్టి ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేసినప్పుడే ఆ అర్హత ఉంటుందని చెప్పి ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆ అభ్యర్థులు ఓడించాలని చెప్పి మేము ఉభయ కమ్యూనిస్టు పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈరోజు పిలుపునిస్తూ ప్రజలకు అందరికీ కూడా పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఉద్యోగులు ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకి సన్నద్ధమవుతున్నారు. ఈ ఆందోళనకి వారి న్యాయమైనటువంటి కోరికలకి సిపిఐ సిపిఎం వామపక్షాలు సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల ఎడల ఉపాధ్యాయుల ఎడల స్నేహపూర్వక వైఖరిని కాకుండా కక్ష సాధింపు ధోరణికి కోరుకుంటున్నాయి. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరిస్తామని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పారు. మాట తప్పను మడం తిప్పను అని అన్నారు. కానీ ఈ రోజున ఆయన మాట తప్పారు, మడం తిప్పారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కాదు, జిపిఎస్ అనే కొత్త పెన్షన్ స్కీమ్ని అమలు చేస్తానని ఉన్నారు. జిపిఎస్ అంటే అది జీరో పెన్షన్ స్కీమ్ తప్ప ఉపాధ్యాయులకి ఉద్యోగులకి ఏమాత్రం కూడా ఉపయోగపడే పెన్షన్ స్కీమ్ కాదు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్నే పునరుద్ధరించాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగులు ఉపాధ్యాయుల పట్ల కక్ష సాధింపు ధోరణిని విడనాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పిఆర్సీ పెండింగ్ విషయాలు ఉన్నాయి, ఆ పిఆర్సీ పెండింగ్ విషయాలన్నీ కూడా పరిష్కరించాలని కోరుతున్నాం. జీతాలు ఆంధ్ర రాష్ట్రంలో 10వ తారీఖు వచ్చినా ఇచ్చే గతి కనిపించట్లేదు. ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. 1వ తారీఖుకే జీతాలు ఇవ్వండి పెన్షన్లు ఇవ్వండి మహాప్రభు అని చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఇది చాలా సిగ్గు చేయటైనటువంటి విషయం. జీతాలు పెన్షన్లు అన్నీ 1వ తారీఖుకే ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే పిఎఫ్ లోన్లు ఈహెచ్ఎస్లు మెడికల్ రీఎంబర్స్మెంట్లు నెలల తరబడి రాక ఉద్యోగులు ఉపాధ్యాయులు అవసరం పడుతున్నారు. ప్రైవేట్ అప్పులు చేసి వడ్డీల భారం మోస్తున్నారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిగణలోకి తీసుకుని జీతాలు సకాలంలో చెల్లించడం, పెన్షన్ బకాయిల్ని చెల్లించడం, పెన్షన్ లోన్ల్ని పిఎఫ్ లోన్ల్ని ఎరియర్స్ని మంజూరు చేయటం, ఈహెచ్ఎస్ రీఎంబర్స్మెంట్ లాంటి మెడికల్ సౌకర్యాలను కూడా సకాలంలో చెల్లించడం చేయాలని వామపక్షాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే వామపక్షాలు కూడా ప్రత్యక్ష కార్యాచరణకి పూనుకుంటామని హెచ్చరిస్తున్నాం. ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఆందోళనకి సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగుల ఉపాధ్యాయుల పట్ల అత్యంత నిరంకుశమైన వైఖరిని నిర్బంధమైన వైఖరిని అవలంబిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల క్రితం ఎన్నికల ప్రచార సభలో ఉద్యోగుల ఉపాధ్యాయులకు సంబంధించి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వారం రోజుల్లో తీసుకొస్తారని చెప్పాడు, వాగ్దానం చేశాడు. ఆయన అన్ని మీటింగ్లోనూ చెప్పాడు వారం రోజుల్లో చేసేద్దాం వారం రోజుల్లో చేసేద్దాం అని చెప్పని. 4 సంవత్సరాలైనా ఇవాళ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయకుండా ఆయన ఇచ్చిన మాట తప్పి మడమ తిప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఉపాధ్యాయులకి ద్రోహం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. రెండో పక్కన ఇవాళ ఉద్యోగులు దాచుకున్న
जगनमोहन प्रभुत्व हेच्चरी।